హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రైతులు నిరుద్యోగులు అంటూ మనకు తెలంగాణకు సంబంధించి దిశ పేపర్లో అయితే న్యూస్ అయితే పబ్లిష్ అయిందనమాట. అసెంబ్లీ ఎజెండా ఫిక్స్ చేసుకున్న బీజేపీ, రుణమాఫీ, రైతు భరోసాలపై నిలదీత, నిరుద్యోగుల డిమాండ్లపైన ప్రశ్నలు, కాంగ్రెస్ను ఇరుకున పెట్టేలా ప్లాన్ అంటూ మనకు దిశ పేపర్లో అయితే ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల అస్త్రాలు ఎక్కు పెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. ముఖ్యంగా రైతులు నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నది. రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగుల డిమాండ్లపై మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్లు చేయనున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితిని బీఆర్ఎస్ పట్టించుకున్న పాపాన పోలేదని, కాంగ్రెస్ కూడా అదే దారిలో పోతున్నదని తమ గళాన్ని వినిపించనున్నారు. ప్రశ్నించిన వారిని అణచి వేయాలని చూడడం పైన వారు నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఈ విధంగా అయితే రైతులు నిరుద్యోగులు అంటూ ఇచ్చారు. సో ఈరోజు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలలో నిరుద్యోగుల డిమాండ్ల పైన ప్రశ్నలు అనేవి ఉంటాయంటూ కూడా మనకైతే ఇక్కడైతే ఆర్టికల్లో అయితే రావడం జరిగింది.